వేమనవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష కార్యక్రమం చేపట్టారు. దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమనవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాసు, టీపీసీసీ నాయకులు మాజీ సీఐ దాసరి భూమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వేమనవాడకు వచ్చిన సందర్భంలో ముంపు గ్రామాల నివాసితులకు 5,04,000 రూపాయలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీలిచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి నివాసితులకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూస రవీందర్, పిల్లి కనకయ్య, ముంపు గ్రామాల నివాసితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కావాలనేటువంటి డిమాండ్ తోటి ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడం దారుణంగా మేము భావిస్తూ ఉన్నాం. కొత్త డిమాండ్ ఏది ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అడగడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత దక్షిణ కాశీగా పేరు గాంచినటువంటి ఆ రాజన్నను దర్శించుకున్న రాజన్న తంతల మీద ముంపు గ్రామాల ప్రతి నివాసితుడు కూడా 5,04,000 రూపాయలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తామన్నటువంటి ఆ హామీని నిలబెట్టుకోమనే, యువతి యువకులకు 2,00,000 రూపాయలు ఇస్తామని ఇవ్వనటువంటి వైనంలో వెంటనే 2,00,000 ఇవ్వాలని, పట్టా ప్యాకేజీలు కూడా గెజిట్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా పట్టాలు చాలామందికి ఇవ్వని పరిస్థితుల్లో పట్టాలు పంపిణీ చేయాలని చెప్పని, సంకపల్లి ఆరేకపల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురే విధంగా హామీ ఇచ్చి హామీని విస్మరించారు కాబట్టి వెంటనే ఆ 2 గ్రామాలు కూడా పూర్తిగా ముంపునకు గురే విధంగా మరి జీవోను ప్రకటించి వారికి కూడా నష్టపరి ఇవ్వాలని చెప్పని, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్య ఉంది, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పని చేస్తున్నటువంటి ముంపు గ్రామాల ఐక్య వేదికకు సంబంధించినటువంటి దీనికి ప్రభుత్వం దిగిరావాలని, ఒకవేళ ప్రభుత్వం దిగిరాపోతే రాబో రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తూ ప్రభుత్వాన్ని ఈ హామీలు పరిష్కరించే వరకు ముంపు గ్రామాల ఐక్య వేదికతో కలిసి ఉంటామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికి నమస్కారం. ముంపు గ్రామాల ఐక్య వేదిక పిలుపు మేరకు జన జాగరణ దీక్ష రుద్రవరంలో చేయడం జరుగుతూ ఉంది. ఐక్య వేదిక నాయకులు మరియు ప్రతి ఒక్క ఇంటిలో కూడా జన జాగరణ దీక్ష చేయాలని చెప్పి 8 నుంచి రాత్రి 8 గంటల వరకు చెప్పడం జరిగినది. అందులో భాగంగా రాత్రి దయచేసి 8 గంటలకు ప్రతి ఒక్కరు ఇంటి లోపల కానీ ఇంటి ముందు కానీ, బంగ్లా ఉంటే బంగ్లా పైన కానీ, మరి 2 దీపాలు ముట్టించి మరి వారి మొక్కి మాకు ఈ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇచ్చినటువంటి మాట ఏదైతుందో ప్రభుత్వ కనువిప్పు కలిగే విధంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కానీ ఏది తీసేసినారు వాళ్లకు రీగెజిట్ చేసి వాళ్ళకి పట్ట పరిహారం ఇవ్వాలి. ఇంకా చాలా సమస్యలు, నేటి వరకు 18 సంవత్సరాల నిండిన అమ్మాయిలకు అబ్బాయిలకు పట్టా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఈ దీక్షకు పూనుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, ఒకటే పార్టీ ఒకటే విధానం అనేది కాదు, ఇది మనందరి సమస్య. ఈ సమస్యకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపవలసిందిగా కోరుతూ రానున్న రోజుల్లో ఈ 10 రోజుల నుంచి ఈ 20 రోజుల వరకు ఎలాంటి కార్యక్రమాలు ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు తీసుకుపోవడానికి ఐక్య వేదిక ముందుకు వస్తుంది. దయచేసి సంగపల్లి, ఆరపల్లి ఏ ఊరైనా సరే ఇళ్లకు సంబంధించిన డబ్బులు పరిహారం అన్ని రకాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.